గ్రామ్స్ స్మిత్ ఆర్థోనార్మలైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి 1x x² కి ఆర్థోనార్మల్ బేసిస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఆర్ క్యూబ్ అంటే రియల్ స్పేస్ కానీ లేకపోతే కాంప్లెక్స్ నెంబర్స్ స్పేస్ కానీ అయితే ఇన్నర్ ప్రొడక్ట్ ఎలా అనేది ఆల్రెడీ మనకి చేసాం. రియల్ అయితే ఏమవుతుంది, a1b1 + a2b2 + a3b3 అవుతుంది. అదే కాంప్లెక్స్ నెంబర్స్ అయితే a1b1 bar + a2b2 bar + a3b3 bar అవుతుంది. అది రియల్ కాంప్లెక్స్. ఇక్కడ మనకి జనరల్ గా డిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఇన్నర్ ప్రొడక్ట్ f, g -1 to 1 f(t, g(t, dt) దీనిని యూజ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన 1x x² కి ఆర్థోనార్మల్ బేసిస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీటిని β1 β2 β3 అనుకుంటే α1 α2 α3 ని ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ β1 = 1, β2 = x, β3 = x² ఇక్కడ ఉన్న వాటిని β1 β2 β3 అనుకోండి. β1 అంటే 1, β2 అంటే x, β3 అంటే x² అనుకోండి. ఇప్పుడు ఈ β1 β2 β3 కరస్పాండింగ్ గా α1 α2 α3 ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నౌ α1 = γ1 / norm γ1, వేర్ γ1 = ఎంత ఉంది మనకి, β1 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి α1 = β1 / norm β1. ఇప్పుడు ఇక్కడ మనకి నార్మ్ β1 అంటే ఎంతో చూద్దాం. నౌ నార్మ్ β1² తీసుకోండి. మామూలుగా నార్మ్ అంటే √ α, γ, α కదా, రూట్ లేకుండా స్క్వేర్ పెట్టి తీసుకుంటే ఎంత అవుతుంది, ఇన్నర్ప్రొడక్ట్ β1, β1. నార్మ్ β1² అంటే ఇన్నర్ప్రొడక్ట్ β1, β1. β1 అంటే మనకు 1 కాబట్టి ఇన్నర్ప్రొడక్ట్ 1, 1. ఇన్నర్ప్రొడక్ట్ f, g అంటే ఎంత అవుతుంది, -1 to 1. f(t) = 1, g(t) = 1, dt. దట్ ఈక్వాలిటీ ఇక్కడ dt అంటే t అవుతుంది. లిమిట్స్ -1 to 1 అంటే ఎంత అవుతుంది, 1 + 1 = 2. నార్మ్ β1² వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నార్మ్ β1² అంటే ఇన్నర్ప్రొడక్ట్ β1, β1. β1 వాల్యూ ఇక్కడ మనకు 1 ఉంది కదంటే ఇన్నర్ప్రొడక్ట్ 1, 1. f, g అంటే ఏమవుతుంది, -1 to 1. f(t, g(t) dt అవుతుంది. కాబట్టి ఇక్కడ -1 to 1, ఇది f(t), ఇది g(t) అనుకుంటే 1 × 1 × dt, ఇంటిగ్రల్ dt అంటే t అవుతుంది. లిమిట్స్ -1 to 1, ఇందులో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి, 1 - ఆఫ్ -అనే +1 అవుతుంది, 1 + 1 అంటే 2 అవుతుంది. నార్మ్ β1² అంటే 2 కాబట్టి నార్మ్ β1 = √2. ఇక్కడ మనకి నార్మ్ β1 వాల్యూ √2 వచ్చింది. ఇప్పుడు మనకి దేర్ఫోర్ α1 = β1 అంటే మనకున్నది 1 / norm β1 = √2. ఇక్కడ మనకి α1 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే β1 = 1 అయితే α1 = ఎంత వస్తుంది, 1 / √2. ఇక్కడ β1 β2 β3 ఇచ్చారు, α1 α2 α3 ఫైండ్ అవుట్ చేయాలి మనం. α1 ఫార్ములా అంటే γ1 / norm γ1, ఇక్కడ γ1 అంటే β1 అవుతుంది. కాబట్టి α1 = β1 / norm β1. ఇందులో నార్మ్ β1² అంటే ఎంత అవుతుంది, ఇన్నర్ప్రొడక్ట్ β1 - β1, ఇన్నర్ప్రొడక్ట్ β1 - β1 అంటే 1, 1. దీని అనాసరి ఇక్కడ -1 to 1, f(t, g(t) dt, ఇక్కడ dt అంటే t అవుతుంది. లిమిట్స్ -1 to 1, 1 - -1 అంటే 1 + 1, 2. నార్మ్ β1 = √2, α1 అంటే β1 / norm β1 కాబట్టి 1 / √2, ఇది α1. నెక్స్ట్ α2 చూడండి. నౌ α2 = γ2 / norm γ2, వేర్ γ2 = β2 - ఇన్నర్ప్రొడక్ట్ β2 - α1 - β2 - α2 × α2. α2 ని ఏం చేస్తారంటే γ2 / norm γ2 అని రాసుకోండి. ఇక్కడ γ2 ని β2 - ఇన్నర్ప్రొడక్ట్ β2 - α1 × α1 - ఇన్నర్ప్రొడక్ట్ β2 - α2 × α2. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. నౌ ఇన్నర్ప్రొడక్ట్ β2 - α1 = ఇందులో మనకి β2 అంటే ఎంత ఉంది, x, α1 అంటే 1 / √2. β2 - α1 కాబట్టి β2 అంటే మనకి x, α1 అంటే 1 / √2. ఇంటిగ్రల్ f, g అంటే ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ -1 to 1. f(t) = x, g(t) = 1 / √2 dx, దట్ ఈక్వల్ టు 1 / √2 కాన్స్టెంట్ కదా బయట తీసుకొచ్చాను, ఇంటిగ్రల్ -1 to 1,
x dx 1 by root integral x dx and x square by 2 minus 1 to 1. If you put in limit substitution 1 by root next x square by 2 1 substitute as 1 square by 2 and 1 by 2 minus 1 whole square and that is 1 by 2 కాబట్టి ఇది ఓవరాల్ గా 0 అవుతుంది. ఈ ఫార్ములా మనకి ఇన్నర్ పార్ట్ బీటా 2 గామా ఆల్ఫా 1 కావాలి. ఇన్నర్ పార్ట్ బీటా 2 గామా ఆల్ఫా 1 అంటే బీటా 2 అంటే మన దగ్గర x ఉంది, ఆల్ఫా 1 అంటే మనకి సింప్లిఫై చేస్తే వచ్చింది 1 బై రూట్ 2. ఇందులో మనకి ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మైనస్ 1 టు 1 f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x dx కదా, కాబట్టి ఇక్కడ ఉన్న x ఉన్న 1 బై రూట్ 2 x ఇంటూ 1 బై రూట్ 2 dx 1 బై రూట్ 2 బయట తీసుకొచ్చాను ఇక్కడ మైనస్ 1 టు 1 x dx 1 by root 2 ఇక్కడ x dx అంటే x square by 2 minus 1 to 1 1 by root 2 ఇక్కడ x వద్ద 1 వేస్తే 1 by 2 minus minus 1 whole square అంటే మళ్ళీ 1 by 2 ఇవి మొత్తం సింప్లిఫై చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి అంటే బీటా 2 గామా ఆల్ఫా 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ బీటా 2 గామా ఆల్ఫా 2 చేయండి. బీటా 2 గామా ఆల్ఫా 2 అంటే బీటా 2 ప్లస్ మనకి ఉన్నది ఏముంది అక్కడ x గామా ఇక్కడ మనకి గామా 2 ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా 2 ఈక్వల్ టు గామా 2 బై నార్మ్ గామా 2 కదా, బీటా 2 మైనస్ ఇన్నర్ పార్ట్ బీటా 2 కామా ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1. ఇంకా మనకి ఆల్ఫా 2 స్టెప్ రాలేదు కదా, కాబట్టి ఇంతవరకు చేస్తే సరిపోతుంది. గామా 2 ఈక్వల్ టు బీటా 2 మైనస్ ఫస్ట్ ఒక స్టెప్ కదా ఆల్ఫా 1 ఒకటే, కాబట్టి ఇన్నర్ పార్ట్ బీటా 2 కామా ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1. ఇప్పుడు తీసుకొచ్చింది ఇలా సబ్స్టిట్యూట్ చేసాను. దెర్ఫోర్ గామా 2 ఈక్వల్ టు బీటా 2 అంటే ఎంత ఉంది x మైనస్ ఇన్నర్ పార్ట్ బీటా 2 కామా ఆల్ఫా 1 ఎంత వచ్చింది 0 ఇంటూ ఆల్ఫా 1 అంటే 1 బై రూట్ 2 దాని ఈక్వల్ టెర్మ్ 0 అవుతుంది కాబట్టి గామా 2 ఈక్వల్ టు x. ఇప్పుడు మనకి ఆల్ఫా 2 ఈక్వల్ గామా 2 బై నార్మ్ గామా 2 కదా, నౌ నార్మ్ గామా 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇన్నర్ పార్ట్ గామా 2 కామా గామా 2 అంటే నార్మ్ అంటే రూట్ వస్తుంది కదా, అందుకని రూట్ అవసరం లేకుండా స్క్వేర్ చేయండి. ఇన్నప్పుడు గామా 2 కామా గామా 2 అవుతుంది. ఇది x కామా x ఇంటిగ్రల్ f కామా g అంటే ఎంత అవుతుంది ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 x ఇంటూ x dx దాని ఈక్వల్ ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 x స్క్వేర్ dx దాని ఈక్వల్ x క్యూబ్ బై 3 లిమిట్స్ మైనస్ 1 టు 1 అప్పుడు ఎంత అవుతుంది 1 బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై 3 దట్ ఈక్వల్ టు 2 బై 3 నార్మ్ గామా 2 స్క్వేర్ ఈక్వల్ టు 2 బై 3 అవుతుంది. దెర్ఫోర్ నార్మ్ గామా 2 ఈక్వల్ టు రూట్ 2 బై 3. ఇక్కడ మనకి ఆల్ఫా 2 ఈక్వల్ టు గామా 2 బై నార్మ్ గామా 2 చేయాలి. అందులో మనకి గామా 2 ఈక్వల్ టు బీటా 2 మైనస్ ఇన్నర్ ప్రొడక్ట్ బీటా 2 కామా ఆల్ఫా 1 అంటే ఆల్ఫా 1 ఫార్ములా. ఇందులో ఇన్నర్ ప్రొడక్ట్ బీటా 2 కామా ఆల్ఫా 1 చేయాలి. బీటా 2 అంటే మన దగ్గర x ఉంది, ఆల్ఫా 1 అంటే 1 బై రూట్ 2. వీటికి ఇంటిగ్రేషన్ చేయండి మైనస్ 1 టు 1 x ఇంటూ 1 బై రూట్ 2 dx 1 బై రూట్ 2 బయట తీసుకొచ్చేస్తే ఇక్కడ మైనస్ 1 టు 1 x dx ఇక్కడ x dx అంటే x స్క్వేర్ బై 2 లిమిట్స్ n మైనస్ 1 టు 1 1 బై రూట్ 2 సింప్లిఫై చేస్తే 1 బై 2 ను మైనస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 బై 2 1 బై 2 మైనస్ 1 బై 2 అంటే 0 అవుతుంది. కాబట్టి 1 బై రూట్ 2 ఇంటూ 0 అంటే 0. ఇక నెక్స్ట్ గామా 2 ఈక్వల్ టు బీటా 2 ప్లస్ x అవుతుంది మైనస్ ఇన్నప్పుడు బీటా 2 గామా ఆల్ఫా 1 అంటే 0 ఇంటూ ఆల్ఫా 1 అంటే మన దగ్గర ఉన్నది 1 బై రూట్ 2 కాబట్టి టర్మ్ మొత్తం 0 అయిపోయింది. గామా 2 ఈక్వల్ టు x నార్మ్ గామా 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది అనుకోండి గామా 2 కామా గామా 2 గామా 2 అంటే x కాబట్టి x కామా x దీన్ని ఎలా రాస్తారు ఇక్కడ మైనస్ 1 టు 1 x ఇంటూ x dx మైనస్ 1 టు 1 x స్క్వేర్ dx ఇక్కడ x స్క్వేర్ dx అంటే ఎంత అవుతుంది x క్యూబ్ బై 3 లిమిట్స్ మైనస్ 1 టు 1 1 బై 3 ని మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై 3 అవుతుంది 2 బై 3 నార్మ్ గామా 2 ఈక్వల్ టు రూట్ 2 బై 3. Therefore, alpha 2 equal to gamma 2 by norm gamma 2 కదా, gamma 2 అంటే x by norm gamma 2 అంటే root 2 by 3. Denominator లో root 2 by 3 ఉంది కదా, దీన్ని రివర్స్ లో రాసుకుంటే ఎంత అవుతుంది root 3 by 2 into x అంటే root 2 by 3 అంటే root 2 by root 3 అని రాసుకోవచ్చు కదా, అంటే ఎంత అవుతుంది root 3x by root 2 కొని అది మనకి నార్మ్. ఇక్కడ నార్మ్ గామా 2 వచ్చిన తర్వాత ఆల్ఫా 2 అంటే గామా 2 బై నార్మ్ గామా 2 కాబట్టి ఆల్ఫా 2 ఈక్వల్ టు రూట్ 3x బై రూట్ 2. ఇక్కడికి మనకి బీటా 1 కరస్పాండింగ్గా ఆల్ఫా 1 ఫైండ్ అవుట్ చేసాం,
అలాగే బీటా టూకి కరస్పాండింగ్ గా ఆల్ఫా టూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూడండి, అండ్ ఇచ్చింది బీటా వన్ బీటా టూ బీటా త్రీ అనుకోండి, వన్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా అంటే గామా వన్ బై నార్మ్ గామా వన్, ఇక్కడ గామా వన్ అంటే బీటా వన్ అవుతుంది, బీటా వన్ అంటే వన్ కదా, కాబట్టి నార్మ్ బీటా వన్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, నిరపాటు బీటా వన్ కామా బీటా వన్ అంటే నిరపాటు వన్ కామా వన్, ఇక్కడ మైనస్ వన్ టు వన్ ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ డికే అవుతుంది, ఇటు డీటీ అంటే టీ అవుతుంది, లిమిట్స్ మైనస్ వన్ టు వన్, దీనికి సింప్లిఫై చేయండి, వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వన్, వన్ ప్లస్ వన్ అంటే టూ అవుతుంది, నార్మ్ బీటా వన్ ఈక్వల్ టు రూట్ టూ, దీంట్లో ఆల్ఫా వన్ అంటే బీటా వన్ బై నార్మ్ బీటా వన్ కాబట్టి ఎంత అవుతుంది, వన్ బై రూట్ టూ, ఆల్ఫా టూ ఈక్వల్ టు గామా టూ బై నార్మ్ గామా టూ, ఇప్పుడు ఇందులో గామా టూ ఈక్వల్ టు ఎలా వచ్చి బీటా టూ మైనస్ ఎన్నప్పుడు బీటా టూ గామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్, ఇన్నప్పుడు బీటా టూ గామా ఆల్ఫా వన్ అంటే బీటా టూ ప్లస్ ఎక్స్ ఉంది, ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ, ఇటు మైనస్ వన్ టు వన్, ఇది ఎఫ్ కామా జీ కదా, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ డిటీ ఎక్స్ ఇంటూ వన్ బై రూట్ టూ టీఎక్స్, అప్పుడు వన్ బై రూట్ బయట తీసుకొచ్చు నేను మైనస్ వన్ టు వన్ ఎక్స్ డిఎక్స్ వన్ బై రూట్ టూ, ఇక్కడ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ వన్ టు వన్, వన్ బై రూట్ టూ వన్ స్క్వేర్ బై టూ మైనస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ వన్ బై టూ, ఇప్పుడు టెర్మ్ డిఫరెన్స్ జీరో అవుతుంది కాబట్టి ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ గామా టూ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బీటా టూ అంటే ఎక్స్ మైనస్ అనేటువంటి బీటా టూ గామా ఆల్ఫా వన్ అంటే జీరో, ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ కాబట్టి మొత్తం అంతా ఎక్స్ వచ్చింది, నార్మ్ గామా టూ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఇన్నప్పుడు గామా టూ కామా గామా టూ, గామా టూ అంటే మన దగ్గర ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఎక్స్ కామా ఎక్స్ ఇక్కడ మైనస్ వన్ టు వన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ, నేను లిమిట్స్ మైనస్ వన్ టు వన్ ఎంత అవుతుంది, వన్ బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ అవుతుంది ప్లస్ వన్ బై త్రీ, వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ అంటే ఎంత అవుతుంది టూ బై త్రీ, నార్మ్ గామా టూ అంటే రూట్ టూ టూ బై త్రీ అవుతుంది, ఇక మనకి ఆల్ఫా టూ అంటే గామా టూ బై నార్మ్ గామా టూ కాబట్టి దీనిని సింప్లిఫై చేయండి, చేస్తే ఎంత అవుతుంది, గామా టూ అంటే ఎక్స్ వచ్చింది, నార్మ్ గామా టూ అంటే రూట్ టూ బై త్రీ, దీన్ని రూట్ టూ బై రూట్ త్రీ అని రాసుకోవచ్చు కదా, అంటే రూట్ త్రీ ఎక్స్ బై టూ, ఇప్పటికీ మనకి వచ్చిన కండిషన్ ఒక చాటు రాసుకున్నాం, ఆల్ఫా వన్కి మనకి ఎంత వచ్చింది చూడండి, వన్ బై రూట్ టూ, ఆల్ఫా టూ ఈక్వల్ టు రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఎక్స్, ఇక ఫైండ్ అవుట్ చేయవలసింది ఆల్ఫా త్రీని ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా త్రీ ఈక్వల్ టు గామా త్రీ బై నార్మ్ గామా త్రీ, వేర్ గామా త్రీ ఈక్వల్ టు బీటా త్రీ మైనస్ చిన్నప్పుడు బీటా త్రీ గామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్ మైనస్ బీటా త్రీ గామా ఆల్ఫా టూ ఇంటూ ఆల్ఫా టూ, ఇప్పుడు ఫస్ట్ బీటా త్రీ గామా ఆల్ఫా వన్ చేద్దాం, నౌ ఇన్నర్ ప్రొడక్ట్ బీటా త్రీ గామా ఆల్ఫా వన్ ఈక్వల్ టు బీటా త్రీ అంటే ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎంత అవుతుంది మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై రూట్ టూ డిఎక్స్, ఇందులో వన్ బై రూట్ టూని బయట తీసుకొచ్చింది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ అవుతుంది, ఇవి లిమిట్స్ మైనస్ వన్ టు వన్ దట్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ వన్ బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వన్ బై త్రీ, వన్ బై రూట్ టూ ఎక్స్ క్యూబ్ బై త్రీ అంటే వన్ బై త్రీ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే ప్లస్ వన్ బై త్రీ దట్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ టూ బై త్రీ, దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది టూ బై రూట్ టూ అంటే రూట్ టూ అవుతుంది కాబట్టి రూట్ టూ బై త్రీ, బీటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే బీటా త్రీ అంటే ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా అంటే వన్ బై రూట్ టూ, దీన్ని ఇంటిగ్రల్ మైనస్ వన్ టు వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వన్ బై రూట్ టూని బయట తీసుకొచ్చాయి, ఇంక ఇంటిగ్రల్ ఎక్స్ బై డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ అవుతుంది లిమిట్స్ మైనస్ వన్ టు వన్ వన్ బై రూట్ టూ, ఇక్కడ ఎక్స్ ప్లస్ లిమిట్స్ వేసేయండి వన్ బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వన్ బై త్రీ టూ బై త్రీ, ఇక వన్ బై రూట్ టూ ఇంటూ టూ బై త్రీ కదా టూ బై రూట్ టూ అంటే రూట్ టూ అవుతుంది రూట్ టూ బై త్రీ, అది బీటా త్రీ గామా ఆల్ఫా వన్, నెక్స్ట్ అలాగే బీటా త్రీ గామా ఆల్ఫా టూ చేయండి, బీటా త్రీ గామా ఆల్ఫా టూ ఈక్వల్ టు బీటా త్రీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామా ఆల్ఫా టూ అంటే రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్ టు రూట్ త్రీ బై రూట్ టూ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అవుతుంది, ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్, మనకున్న లిమిట్స్ ఏంటి మైనస్ వన్ టు వన్,
ఒకసారి బీటా త్రీ కమా ఆల్ఫా టూ చూసుకుంటే బీటా త్రీ అంటే ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా టూ అంటే మనకు వచ్చింది రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఎక్స్ లిమిట్ సైన్ మైనస్ వన్ టు వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రూట్ త్రీ బై రూట్ టూ. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ లిమిట్స్ మైనస్ వన్ టు వన్. ఇది రూట్ త్రీ బై రూట్ టూ లిమిట్స్ వేస్తే వన్ బై ఫోర్ మైనస్, ఇది మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ అంటే మళ్ళీ వన్ బై ఫోర్ అవుతుంది. వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ అంటే జీరో. కాబట్టి బీటా త్రీ గామా ఆల్ఫా టూ అంటే జీరో అవుతుంది. ఇప్పుడు మనకి ఆ గామా త్రీని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ గామా త్రీ ఈక్వల్ టు బీటా త్రీ అంటే మనకి అక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే ఎంత వచ్చింది రూట్ టూ బై త్రీ ఇంటూ ఆల్ఫా వన్ అంటే ఎంత వన్ బై రూట్ టూ. ఇక్కడ బీటా త్రీ వాల్యూ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా త్రీ కామా ఆల్ఫా వన్ అంటే రూట్ టూ బై త్రీ, ఇక ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ మైనస్ బీటా త్రీ కామా ఆల్ఫా టూ అంటే కలగ జీరో వచ్చింది. కాబట్టి మొత్తం జీరో అయిపోతుంది. ఇందులో రూట్ టూ క్యాన్సిల్, గామా త్రీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ, ఇందులో రూట్ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ వచ్చింది, అది గామా త్రీ. ఇప్పుడు మనకి ఆల్ఫా త్రీ అంటే ఫార్మ్ ఏంటి, గామా త్రీ బై నార్మ్ గామా త్రీ కదా. ఇక్కడ మనకి నార్మ్ గామా త్రీ స్క్వేర్ చేయండి. నౌ నార్మ్ గామా త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ ఆల్ఫా త్రీ ఫార్ములా వచ్చి గామా త్రీ బై నార్మ్ గామా త్రీ. ఇందులో గామా త్రీ అంటే బీటా త్రీ మైనస్ తినప్పుడు బీటా త్రీ గామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్ మైనస్ బీటా త్రీ గామా ఆల్ఫా టూ ఇంటూ ఆల్ఫా టూ. బీటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే బీటా త్రీ అంటే ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా వన్ అంటే మనకి ఫస్ట్లో వన్ బై రూట్ టూ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ ఈ కండిషన్ చూస్ చేసుకుని ఇక్కడ మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ వన్ బై రూట్ టూ డిఎక్స్ వన్ బై రూట్ బయట తీసుకొచ్చాను, ఎక్స్ బై డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ వన్ టు వన్ వన్ బై రూట్ టూ వన్ బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వన్ బై త్రీ టూ బై త్రీ అవుతుంది. ఇప్పుడు ఇది రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి రూట్ టూ బై త్రీ. బీటా త్రీ కామా ఆల్ఫా టూ అంటే బీటా త్రీ ప్లస్ ఏముంది ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా టూ ప్లస్ మనకి రూట్ త్రీ బై రూట్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఎక్స్ డిఎక్స్ రూట్ త్రీ బై రూట్ టూ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ అవుతుంది మైనస్ వన్ టు వన్, ఇది వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే జీరో. గామా త్రీ ఈక్వల్ టు బీటా త్రీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇన్నప్పుడు బీటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే రూట్ టూ బై త్రీ, ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ, బీటా త్రీ గామా ఆల్ఫా టూ అంటే అలాగే జీరో కదా. కాబట్టి గామా త్రీ ఈక్వల్ టు రూట్ టూ క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ వచ్చింది, అది గామా త్రీ. ఇప్పుడు నార్మ్ గామా త్రీ స్క్వేర్ చేద్దాం. నార్మ్ గామా త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ గామా త్రీ కామా గామా త్రీ. నార్మ్ గామా త్రీ హోల్ స్క్వేర్ అంటే ఇన్నర్ ప్రొడక్ట్ గామా త్రీ కామా గామా త్రీ, అంటే గామా త్రీ ప్లస్ మనకి ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ కామా ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ. నార్మ్ గామా త్రీ స్క్వేర్ అంటే ఇన్నర్ ప్రొడక్ట్ గామా త్రీ కామా గామా త్రీ. గామా త్రీ అంటే మనకు వచ్చినక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ, నెక్స్ట్ కూడా మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ. ఇన్నర్ ప్రొడక్ట్ ఎఫ్ కామా జీ అంటే మైనస్ వన్ టు ప్లస్ వన్, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ కదా, రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ కదా, రెండో మల్టిప్లై అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ డిఎక్స్ దాని ఈక్వల్ టు మైనస్ వన్ టు వన్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ మైనస్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ అంటే వన్ బై నైన్ మైనస్ టూ ఏబి అంటే మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ బై త్రీ డిఎక్స్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ బై నైన్ మైనస్ టూ ఏబి అంటే మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ బై త్రీ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, చేస్తే ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ డిఎక్స్ అంటే ఎంత అవుతుంది ఎక్స్ పవర్ ఫైవ్ బై ఫైవ్ లిమిట్స్ వచ్చి మైనస్ వన్ టు వన్ ప్లస్ వన్ బై నైన్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది లిమిట్స్ మైనస్ వన్ టు వన్ మైనస్ టూ బై త్రీ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ లిమిట్స్ మైనస్ వన్ టు వన్. ఇందులో మనకి వాల్యూస్ వేసాను, వేస్తే వన్ పవర్ ఫైవ్ అంటే వన్ అవుతుంది వన్ బై ఫైవ్, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ అంటే టూ బై ఫైవ్, నెక్స్ట్ వన్ బై నైన్ ఇంటూ వన్ ప్లస్ వన్ అంటే టూ మైనస్ టూ బై త్రీ ఇంటూ వన్ బై త్రీని మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది అంటే ప్లస్ వన్ బై త్రీ దాని ఈక్వల్ టు టూ బై ఫైవ్ ప్లస్ టూ బై నైన్ ఇది టూ
2 ఇంటూ 2 అంటే 4 బై 9 అవుతుంది. అప్పుడు 2 బై 5, 2 బై 9 మైనస్ 4 బై 9 అంటే ఎంత అవుతుంది? మైనస్ 2 బై 9. మొత్తం ఎల్సిఎం 5కి 9కి 45 అవుతుంది. 9 టైమ్స్ కదా 18 మైనస్ 5 టైమ్స్ కాబట్టి 10. 18 మైనస్ 10 కదా అంటే 8 బై 45. ఇది మనకి నార్మ్ గామా 3 స్క్వేర్. ఇక్కడికి వచ్చేటప్పటికి x పవర్ 4 ప్లస్ 1 బై 9 మైనస్ 2 ఏబి అంటే మైనస్ 2 x స్క్వేర్ బై 3 dx. x పవర్ 4 కి ఇంటిగ్రేషన్ x పవర్ 5 బై 5. 1 బై 9 ఇంటిగ్రల్ dx అంటే x మైనస్ 1 టు 1. మైనస్ 2 బై 3 x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 మైనస్ 1 టు 1. ఇందులో లిమిట్స్ అయ్యింది 1 బై 5 ను మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1 బై 5, 2 బై 5, 1 బై 9, 1 మైనస్ మైనస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2, మైనస్ 2 బై 3, 1 బై 3 ని మైనస్ ఆఫ్ మైనస్ 1 బై 3 అంటే ప్లస్ 1 బై 3, 2 బై 5 ప్లస్ 2 బై 9 మైనస్ 4 బై 9 అవుతుంది. 2 బై 5 దీన్ని సింప్లిఫై చేయండి, 2 బై 9 మైనస్ 4 బై 9 అంటే మైనస్ 2 బై 9 అవుతుంది. 9 కి 5 కి ఎల్సిఎం 45 అవుతుంది. 9 టైమ్స్ కాబట్టి 18, 5 టైమ్స్ కాబట్టి 10. 18 మైనస్ 10 అంటే 8 బై 45 అవుతుంది. ఇప్పుడు నార్మ్ గామా 3 స్క్వేర్ అంటే 8 బై 45. దీని నుంచి నార్మ్ గామా 3 ఈక్వల్ టు రూట్ 8 బై 45, అదే నార్మ్ గామా 3 వాల్యూ. ఇప్పుడు ఆల్ఫా 3 ఫైండ్ అవుట్ చేద్దాం. దెర్ఫర్ ఆల్ఫా 3 ఈక్వల్ టు గామా 3 అంటే మనకి ఎంత వచ్చిందో చూడండి. గామా 3 బై నార్మ్ గామా 3 దట్ ఈక్వల్ టు మనకు వచ్చిన గామా 3 వాల్యూ రాస్తారు బై నార్మ్ గామా 3 అంటే రూట్ 8 బై 45. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 3 ఏదో వచ్చింది కదా, కాబట్టి ఆల్ఫా 3 ఈక్వల్ టు గామా 3 బై నార్మ్ గామా 3. గామా 3 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 3 వచ్చింది బై నార్మ్ గామా 3 అంటే రూట్ 8 బై 45. దీన్ని ఇప్పుడు రివర్స్ అవుతుంది కదా, రూట్ 45 బై రూట్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 3. హెన్స్ ది ఆర్థో నార్మల్ బేసిస్ ఏమొచ్చింది, ఫస్ట్ 1 బై రూట్ 2, నెక్స్ట్ రూట్ 3 బై రూట్ 2 ఇంటూ ఎక్స్, నెక్స్ట్ రూట్ 45 బై రూట్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 3. ఇది ఆన్సర్. ఈ ప్రాబ్లం కూడా గ్రాస్ ప్రాసెస్ యూస్ చేసి ఆర్థో నార్మల్ బేసిస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ సేమ్ లెట్ బీటా 1 ఈక్వల్ టు 101, బీటా 2 ఈక్వల్ టు 10-1, ఓకే బీటా 3 ఈక్వల్ టు 034 అనుకో. బీటా 1, బీటా 2, బీటా 3 ఈ 3 వెక్టర్స్ని ఇప్పటిలాగే మనకి చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకి నౌ ఆల్ఫా 1 ఈక్వల్ టు గామా 1 బై నార్మ్ గామా 1, వేర్ గామా 1 ఈక్వల్ టు బీటా 1. దెర్ఫోర్ ఆల్ఫా 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? బీటా 1 బై నార్మ్ బీటా 1. నౌ నార్మ్ బీటా 1 స్క్వేర్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ బీటా 1 కామా బీటా 1, దాని ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ బీటా 1 అంటే 101, అంటే బీటా 1 అంటే 101. ఇది మనకి ఇన్నర్ ప్రొడక్ట్ ఎఫ్ కామా జీ టైప్లో ఉంది కదా, ఇవన్నీ కూడా మనకి రియల్ నెంబర్సే కాబట్టి ఏ వన్ ఏ టూ అంటే 1 ఇంటూ 1 ప్లస్ బి 1 బి 2 అంటే 0 ఇంటూ 0, మళ్ళీ సి 1 సి 2 అంటే 1 ఇంటూ 1, ఇది ఒక 1 ఇది చివర ఒక 1 అంటే 1+1 అంటే 2 అవుతుంది. కాబట్టి దెర్ఫోర్ నార్మ్ బీటా 1 ఈక్వల్ టు రూట్ 2, దెర్ఫోర్ ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1 బై నార్మ్ బీటా 1 కదా, బీటా 1 ప్లస్ 101 బై నార్మ్ బీటా 1 అంటే రూట్ 2, దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 0 1 బై రూట్ 2. ఆల్ఫా 1 అంటే బీటా 1 బై నార్మ్ బీటా 1 కాబట్టి బీటా 1 ప్లస్ మనకి 101 బై నార్మ్ బీటా 1 అంటే రూట్ 2 అంటే 1 బై రూట్ 2 0 1 బై రూట్ 2. నెక్స్ట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు గామా 2 బై నార్మ్ గామా 2, వేర్ గామా 2 ఈక్వల్ టు బీటా 2 మైనస్
ఎనర్పడు బెటా టూ గామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్. ఆల్ఫా టూ అంటే గామా టూ బై నార్మ్ గామా టూ కాబట్టి అక్కడ గామా టూ అంటే మనకి బెటా టూ మైనస్ ఎనర్పడు బెటా టూ గామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్. ఇప్పుడు మనకి ఎనర్పడు బెటా టూ గామా ఆల్ఫా వన్ ఈక్వల్ టు బెటా టూ అంటే మనకి ఎంత ఉంది వన్ జీరో మైనస్ వన్. ఆల్ఫా వన్ అంటే మనకి ఇక్కడ వన్ బై రూట్ టూ జీరో వన్ బై రూట్ టూ. ఇక్కడ బెటా టూ కామా ఆల్ఫా వన్ అంటే బెటా టూ ప్లస్ లో మనకి ఇక్కడ ఉన్నది వన్ జీరో మైనస్ వన్, ఆల్ఫా వన్ ప్లస్ లో వన్ బై రూట్ టూ జీరో వన్ బై రూట్ టూ. మల్టిప్లై చేయండి మళ్ళీ వన్ బై రూట్ టూ ప్లస్ జీరో ఇంటూ జీరో మళ్ళీ మైనస్ వన్ ఇంటూ వన్ బై రూట్ టూ కాబట్టి మైనస్ వన్ బై రూట్ టూ క్యాన్సిల్ అయిపోయి జీరో అవుతుంది. ఇక ఇన్నప్పుడు బెటా టూ కామా ఆల్ఫా వన్ ఎప్పుడైతే జీరో అయిందో ఈ టెమ్ మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి గామా టూ ఈక్వల్ టు ఎంత అవుతుంది బెటా టూ అవుతుంది. ఇందులో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి గామా టూ ఈక్వల్ టు బేటా టూ అంటే వన్ జీరో మైనస్ వన్ మైనస్ ఇన్నర్ ప్రొడక్ట్ బేటా టూ కామా ఆల్ఫా వన్ అంటే జీరో ఇంటూ ఇంకా ఆల్ఫా వన్ రాసిన అలాగే జీరో అయ్యి కదా. కాబట్టి గామా టూ ఈక్వల్ టు వన్ జీరో మైనస్ వన్. ఇప్పుడు ఆల్ఫా టూ కావాలంటే ఏం చేయాలి మనకి గామా టూ బై నార్మ్ గామా టూ చేయాలి. నార్మ్ గామా టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ గామా టూ కామా గామా టూ. ఎన్ ప్రొడక్ట్ గామా టూ అంటే వన్ జీరో మైనస్ వన్ మళ్ళీ గామా టూ అంటే వన్ జీరో మైనస్ వన్. దాని ఈక్వల్ టు ఏ వన్ ఏ టూ కాబట్టి వన్ ఇంటూ వన్ ప్లస్ బి వన్ బి టూ అంటే జీరో ఇంటూ జీరో సి వన్ సి టూ అంటే మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్. ఇది వన్ అదొక వన్ టూ దెన్ ఫోర్ నార్మ్ గామా టూ ఈక్వల్ టు రూట్ టూ. నార్మ్ గామా టూ హోల్ స్క్వేర్ అంటే టూ వచ్చింది కాబట్టి నార్మ్ గామా టూ అంటే రూట్ టూ. దెన్ ఫోర్ ఆల్ఫా టూ ఈక్వల్ టు గామా టూ అంటే మనకు వచ్చింది వన్ జీరో మైనస్ వన్ బై నార్మ్ గామా టూ అంటే రూట్ టూ. దట్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ జీరో మైనస్ వన్ బై రూట్ టూ. ఇక్కడ నార్మ్ గామా టూ స్క్వేర్ వాల్యూ టూ వచ్చిందండి. నార్మ్ గామా టూ ఈక్వల్ టు రూట్ టూ. ఆల్ఫా టూ అంటే గామా టూ బై నార్మ్ గామా టూ కాబట్టి గామా టూ వాల్యూ వన్ జీరో మైనస్ వన్ బై నార్మ్ గామా టూ అంటే రూట్ టూ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే వన్ బై రూట్ టూ కామా జీరో కామా మైనస్ వన్ బై రూట్ టూ. అక్కడికి ఆల్ఫా టూ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఆల్ఫా త్రీ ఈక్వల్ టు గామా త్రీ బై నార్మ్ గామా త్రీ బేడ్ గామా త్రీ ఈక్వల్ టు బేటా త్రీ మైనస్ ఇన్నప్పుడు బేటా త్రీ కామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్ మైనస్ బేటా త్రీ కామా ఆల్ఫా టూ ఇంటూ ఆల్ఫా టూ. ఇక్కడ ఆల్ఫా త్రీ అంటే గామా త్రీ బై నార్మ్ గామా త్రీ అని రాసుకోండి. ఇందులో గామా త్రీ అంటే బేటా త్రీ మైనస్ ఇన్నప్పుడు బేటా త్రీ కామా ఆల్ఫా వన్ ఇంటూ ఆల్ఫా వన్ మైనస్ ఇన్నప్పుడు బేటా త్రీ గామా ఆల్ఫా టూ ఇంటూ ఆల్ఫా టూ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే బేటా త్రీ గామా ఆల్ఫా వన్ చేయండి. బేటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే బేటా త్రీ ప్లస్ జీరో త్రీ ఫోర్ ఆల్ఫా వన్ ప్లస్ మనకి వన్ బై రూట్ టూ జీరో వన్ బై రూట్ టూ వచ్చింది. మల్టిప్లై చేయండి చేస్తే జీరో ఇంటూ వన్ బై రూట్ టూ ప్లస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ వన్ బై రూట్ టూ. ఈ రెండు టర్మ్స్ జీరో అవుతాయి మనకి మిగిలేదు ఫోర్ బై రూట్ టూ. నెక్స్ట్ అలాగే బేటా త్రీ కామా ఆల్ఫా టూ చూద్దాం. బేటా త్రీ కామా ఆల్ఫా టూ ఈక్వల్ టు బేటా త్రీ ప్లస్ జీరో త్రీ ఫోర్ ఆల్ఫా టూ ప్లస్ వన్ బై రూట్ టూ జీరో మైనస్ వన్ బై రూట్ టూ. మల్టిప్లై చేయండి చేస్తే జీరో ఇంటూ వన్ బై రూట్ టూ అంటే జీరో త్రీ ఇంటూ జీరో జీరో ఫోర్ ఇంటూ మైనస్ వన్ బై రూట్ టూ కాబట్టి మైనస్ వన్ బై రూట్ టూ అంటే మైనస్ ఫోర్ బై రూట్ టూ. బేటా త్రీ కామా ఆల్ఫా వన్ అంటే ఫోర్ బై రూట్ టూ వచ్చింది. బేటా త్రీ కామా ఆల్ఫా టూ అంటే మైనస్ ఫోర్ బై రూట్ టూ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మనకి గామా త్రీలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ రాసుకుందాం. ఫస్ట్ది వన్ బై రూట్ టూ జీరో వన్ బై రూట్ టూ. నెక్స్ట్ది వన్ బై రూట్ టూ జీరో మైనస్ వన్ బై రూట్ టూ. దెర్ఫోర్ గామా త్రీ ఈక్వల్ టు బేటా త్రీ అంటే ఎంత మన దగ్గర జీరో త్రీ ఫోర్ మైనస్ ఇన్నర్ ప్రొడక్ట్ బేటా త్రీ గామా ఆల్ఫా వన్ అంటే ఫోర్ బై రూట్ టూ. ఆల్ఫా వన్ అంటే వన్ బై రూట్ టూ జీరో వన్ బై రూట్ టూ మైనస్ బేటా త్రీ గామా ఆల్ఫా టూ అంటే మైనస్ ఆఫ్ మైనస్ కదా ప్లస్ ఫోర్ బై రూట్ టూ. ఇక ఆల్ఫా టూ అంటే మనకు వచ్చింది వన్ బై రూట్ టూ జీరో మైనస్ వన్ బై రూట్ టూ.
that equal to 0, 3, 4, minus 4 by root 2 into root 2 and 2 out. Next 0, 4 by root 2 into root 2 and 2 out. Next plus 4 by 2, 0, minus 4 by 2. That equal to 0, 3, 4, minus 2, 0, 2, plus 2, 0, minus 2. That equal to end of 0 minus 2 no plus 2 no. Cancel it by 0 I put. Next 3 minus 0 3 4 minus 2 and 2 out 2 no minus 2 cancel it by 0 0 3 0 out in the gamma 3. Therefore alpha 3 equal to gamma 3 by norm gamma 3. You put norm gamma 3 whole square chatham. Norm gamma 3 whole square equal to norm gamma 3 comma gamma 3. That equal to product gamma 3 and 0 3 0 next money 0 3 0 that equal to 0 into 0 0 plus 3 into 3 plus 0 into 0 that equal to 9 norm gamma 3 whole square and 9 kabatti norm gamma 3 equal to root 9 and 3 avutundi kabatti ikkada manaki alpha 3 equal to gamma 3 by norm gamma 3 kada. Therefore, alpha 3 equal to gamma 3 by norm gamma 3 కాబట్టి మనకి gamma 3 అంటే ఎంత వచ్చింది 0 3 0 by norm gamma 3 అంటే 3 వచ్చింది కాబట్టి 0 by 3 అంటే 0 3 by 3 అంటే 1 0 by 3 0 ఇది alpha 1 ఇది alpha 2 ఇది alpha 3 hence the orthonormal basis are 1 by root 2 comma 0 comma 1 by root 2 1 by root 2 0 minus 1 by root 2 0 1 0 ఇది మనకి ఆర్థోనార్మల్ బేసిస్ వచ్చి ఇవి మనకి గ్రాస్పింగ్ ప్రాసెస్ కు సంబంధించి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అలాగే దీని మీద థియరం ఒకటి ఉంది ఆ థియరం కూడా మోస్ట్ ఇంపార్టెంట్.